ప్రకాశం జిల్లా పొదిలి భూభాకసురుడు ఎలిసెట్టి వెంకటేశ్వర్లు పొదిలి పట్టణంలో అత్యంత విలువగల సుమారు 125 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్లు ఇళ్ళు ఇళ్ల స్థలాల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్రభుత్వాన్ని పేద ప్రజలను మోసం చేస్తున్నారని మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా ఆరోపించారు. మార్కాపురంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో స్థానిక శాసన సభ్యుడు కుందూరు నాగార్జున రెడ్డికి పిసిసి అధికార ప్రతినిధి మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి షేక్ సైదా కలిసి పొదిలిలో జరుగుతున్న భూ అక్రమాల గురించి దాదాపు 30 పేజీల సమగ్ర నివేదికను ఆయన అందజేయడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పొదిలిలో ప్రభుత్వ భూములు ముఖ్యంగా చిన్న చెరువు పెద్ద చెరువు అలుగు వాగులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని తద్వారా పొదిలిలో తాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని సైదా శాసనసభ్యులు కోరారు. స్థానిక శాసనసభ్యులు గుంటూరు నాగార్జున రెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడి భూ కబ్జాదారులపై చర్య తీసుకునే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. Thank you.